తెలుగు రాష్ట్రాల్లోని పలు పాఠశాలల్లో కరోనా కోరలు చేస్తోంది. ఈ విషయంలో ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలోనే అటు గుంటూరు జిల్లాలో మున్సిపాలిటీ ఆఫీసులో కరోనా కలకలం చెలరేగింది. తెనాని మున్సిపాలిటీ కార్యాలయంలో కరోనా నిర్ధారణ అయింది. 9 మంది మున్సిపల్ సిబ్బందికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సిబ్బంది అందరికీ టెస్ట్ చేయించేందుకు సిద్ధమవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు పాఠశాలల్లో కరోనా కోరలు చేస్తోంది. ఈ విషయంలో ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలోనే అటు గుంటూరు జిల్లాలో మున్సిపాలిటీ ఆఫీసులో కరోనా కలకలం చెలరేగింది. తెనాని మున్సిపాలిటీ కార్యాలయంలో కరోనా నిర్ధారణ అయింది. 9 మంది మున్సిపల్ సిబ్బందికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సిబ్బంది అందరికీ టెస్ట్ చేయించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ సామశివరావు చెబుతారు. సామశివరావు, ఈ కరోనా ఎక్కడెక్కడ మళ్ళీ విజృంభిస్తోంది? స్కూల్స్లో ముఖ్యంగా ఏ స్కూల్స్లో ఇది తెలిసింది? స్వామి, గుంటూరు జిల్లాలో మళ్ళీ కరోనా విజృంభణ ప్రారంభించినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. గత ఏడాది క్రితం గత ఏడాది మార్చిలోనే కరోనా ఈ ప్రాంతానికి వచ్చిన నేపథ్యంలో కూడా సంవత్సరం తర్వాత మరలా ఇప్పుడు గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఒకసారిగా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కూడా చూడవచ్చు. ఈ రోజు గుంటూరు జిల్లా తెనాలి మున్సిపల్ సిబ్బందికి 9 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు కూడా నిర్ధారణ అయింది. వారిలో మిగతా తోటి సిబ్బందికి కూడా భయాందోళన మొదలవడంతో కూడా సిబ్బంది మొత్తానికి కూడా టెస్టులు చేయించేందుకు అధికారులకు సిద్ధమవుతున్నారు. నిన్న పొన్నూరులోని ఒక ప్రైవేట్ స్కూల్ చెందిన విద్యార్థులకు కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్లు కూడా చెప్పినప్పుడు కూడా దాన్ని అధికారికంగా బయటికి వెల్లడించలేదు. ఇక ఎట్లపాడుకు సంబంధించిన ఎట్లపాడు మండలం తొర్లపాడు గ్రామానికి చెందిన 7 కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు నిర్ధారించారు. ఆ గ్రామానికి చెందిన 33 మంది గ్రామస్తులు ఇటీవలే తిరుమలకు వెళ్ళి వచ్చారు. ఆ తిరుమలకు వెళ్ళి వచ్చిన వారు మొత్తానికి టెస్టులు చేయగా 7 కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిన్న వెల్లడైంది. ఇక 2 వ్యవధిలోనే ఇటు చెరూరుపేట నియోజకవర్గంలోని 7 వ్యక్తులకు, ఇటు తెనాలి నియోజకవర్గంలోని 9 మందికి, పొన్నూరు నియోజకవర్గంలో ఇద్దరికి రావడంతో కూడా ఒకసారిగా నిన్న ఒక్కరోజే 18 కేసులు జిల్లా వ్యాప్తంగా రావడంపై కూడా అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. ఇప్పటి వరకు ఎన్నికలు హడావుడిలోను ఎన్నికల ఏర్పాట్లో ఉన్న అధికార యంత్రాంగం ఇప్పుడు పూర్తి స్థాయిలో మరోసారి కరోనా పైన ఆరోగ్య శాఖ పైన కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత అంతైందని ప్రజానేకం కోరుతుంది. మరి అధికార యంత్రాంగం ఏ మేరకు దృష్టి పెట్టి కరోనాని పూర్తి స్థాయిలో కట్టడి చేయగలుగుతున్నది వేచి చూడాల్సిన అవసరం ఉంది స్వామి. రైట్ సంశివరావు.